Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Surveyల ఎఫెక్ట్ చంద్రబాబు పవన్ చేయబోయేది ఇదే. రాష్ట్రంలో రాజకీయం విచిత్రంగా ఉంది. ప్రతిపక్షాల మధ్య పొత్తుల విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందిస్తోంది. అందుకనే ఎన్నికల దగ్గర పడుతున్న పొత్తులపై క్లారిటీ రావడం లేదు. టీడీపీ జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకునేదే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాకపోతే వీళ్లతో బీజేపీ కలుస్తుందా లేదా అన్నదే అయోమయంగా ఉంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు వద్దని కొందరు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కు చెబుతున్నారు. ఇదే విధంగా జనసేనతో పొత్తు వద్దు, ఒంటరిగానే పోటీ చేద్దామని తమ్ముళ్లు చంద్రబాబు నాయుడుని కోరుతున్నారు. అయితే విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏమిటనేది చంద్రబాబు పవన్ కు బాగా తెలుసు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఒక సర్వే రిపోర్టు తాజాగా వెలుగు చూసింది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అనే ప్రాతిపదికన టైమ్స్ ఆఫ్ నవభారత్ దేశవ్యాప్తంగా సర్వే చేసింది. ఇందులో భాగంగానే ఏపీలో కూడా సర్వే చేసింది. సర్వేలో తేలింది ఏమిటంటే వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తోందని. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న 151 అసెంబ్లీ 22 పార్లమెంట్ స్థానాల విజయాన్నే చంద్రబాబు పవన్ ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇంతకు మించి సీట్లు వస్తాయి అంటే వీళ్ళిద్దరి సంగతి గోవిందాని. సర్వే వివరాలు చూస్తే వైఎస్ జగన్ లెక్క ప్రకారం వైనాట్ 175 నినాదమే నిజమయ్యేట్లుంది. ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే కూడా ఇదే తేల్చింది. తాజా సర్వే చూసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు పవన్లో టెన్షన్ మొదలయ్యే ఉంటుంది. విడివిడిగా పోటీ చేస్తే ఏమవుతుంది అనే భయానికి తాజా సర్వేనే సమాధానం చెప్పినట్లయింది. అందుకనే రెండో ఆలోచన లేకుండా ఖచ్చితంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనడంలో సందేహం లేదు. సర్వేల భయంతోనే పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే తాజా సర్వేలో చెప్పినట్లుగా ఫలితాలు ఖాయమేనా అనే సందేహం కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు దేనికదే విడివిడిగా పోటీ చేస్తాయి అన్న కోణంలో టైమ్స్ ఆఫ్ నవభారత్ సర్వే చేసింది. అయితే ఈ సర్వే జూన్ నెలలో నిర్వహించినట్లుగా ఆ సంస్థ చెబుతోంది. అప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖాయమైన నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఆ సమయంలోనే ఈ సంస్థ సర్వే జరిపింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే పరిస్థితి ఎలా ఉంటే, విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అనే భయం చంద్రబాబు పవన్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ కారణంగానే నేతల సూచనను పక్కన పెట్టి టీడీపీ జనసేన అధినేతలు పొత్తుల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తారనడంలో సందేహం లేదు.